ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుకు బుల్టెన్ హెడ్లైన్స్. వంశధార యలమ కొలువపై 0.7 కిలోమీటర్ వద్ద యాటికి గండిపన్న ప్రాంతాన్ని పరిశీలించిన పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నోరు జారిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్ధి అప్పలరాజు. చీడివలస దళితుడు కాయరామారావు హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రజా సంఘాల నిరసన. వైఎస్ఆర్ పెన్షన్ కానుక నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్తూరు మండలంలోని మాతల గ్రామం, మెలియాపుట్టి మండలంలోని వంశధార, కొసమాల గ్రామ సచివాలయం నందు ఏర్పాటు చేసిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చాపర గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆవిడకి 1900 అన్న గురించి కలిసి తర్వాత నా కూతురు కూతురు బహుదా ఇంజనీరు, దాని డబ్బులు వేస్తాను. ఇది దిగ్గురి దిగ్గు డబ్బులు వేస్తాను. అదంతా హ్యాపీగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిర మండలంలో అక్కరపల్లి వద్ద వంశధార ఎడమ కాలువపై 0.7 కిలోమీటర్ వద్ద యాటికి గండిపన్న ప్రాంతాన్ని పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా సుమారు 1.48 లక్షల ఎకరాల సాగునీరు అందించే కాలువపై యాటి వద్ద గండిపడటం వలన హిరమండల మండలంలోని అక్కరపల్లి, అంబవల్లి, కిట్టలపాడు, పిండ్రువాడ పంచాయతీకి సుమారు 200 ఎకరాల వ్యవసాయ పంట పొలాలు ముంపుకు గురై నేటికి 3 రోజులు అవుతుంది, కానీ ఈ రోజు వరకు అధికారులు పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో హిరమండల జడ్పీటీసీ పొగిరి పుచ్చిబాబు, అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ సర్పంచులు సింహాచలం శ్రీనివాసరావు, ఎంపీటీసీ ప్రతినిధి నాగరాజు, లాజపతి మురళి, ఢిల్లీ రవి తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తున్నారు యూటీ హోలు పడిపోయింది. 148,000 ఎకరాలకి నీరు ఇవ్వవలసిన వంశధార లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇవేళ వ్యవసాయం అయితే ఇవేళ ఏదైతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ దాని నిర్లక్ష్యమే ఇవేళ దీనికి యూటీకి హోలు పడడం కారణం. చిన్న ప్యాచీ పడితే చిన్న మొక్క ఎప్పారు, ఆ పక్క నుంచి లీక్ అవుతుంది. లీక్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈవేళ 108,000 ఎకరాల భూమినేమో ఈవేళ పంట పండించకుండా చేసే పరిస్థితి ఈవేళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈవేళ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నారు, ఒకరు ఎమ్మెల్యే ఉంది. వంశధారకి శ్రీకాకుళం జీవనాడు వంశధార మీకు కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం. ఈరోజు మీరు చూస్తున్నారు యూటీ హోలు పడిపోయింది. 148,000 ఎకరాలకి నీరు ఇవ్వవలసిన వంశధార లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇవేళ వ్యవసాయం అయితే ఇవేళ ఏదైతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ దాని నిర్లక్ష్యమే ఇవేళ దీనికి యూటీకి హోలు పడడం కారణం. చిన్న ప్యాచీ పడితే చిన్న మొక్క ఎప్పారు, ఆ పక్క నుంచి లీక్ అవుతుంది. లీక్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈవేళ 108,000 ఎకరాల భూమినేమో ఈవేళ పంట పండించకుండా చేసే పరిస్థితి ఈవేళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈవేళ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నారు, ఒకరు ఎమ్మెల్యే ఉంది. వంశధారకి శ్రీకాకుళం జీవనాడు వంశధార
ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సెదిరి అప్పలరాజు అనుకోకుండా నోరుచారారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడపాత్రలో పర్యటించిన మంత్రి అప్పలరాజు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందిన సాయాన్ని ప్రజలకు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి చాలా డబ్బులు లబ్ధి పొందారు. ఈసారి తనను ఆశీర్వదించి ఓటు వేయకపోతే పాపం తగులుతుందని ఓ మహిళను ఉద్దేశించి శాపనార్థాలు పెట్టారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మీరందరూ ఇంటికి వెళ్ళండి, ఎండ వాన ఏం లెక్క చేయదు. మనం ఇంత కష్టపడి ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి కుటుంబానికి మంచి చేయాలని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా రాజకీయ నాయకులు సైతం ఒక పక్కన పెట్టి రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి, భూమి డబ్బులు వస్తున్నాయి, రుణమాఫీ డబ్బులు, ఆసరా డబ్బులు వచ్చినాయి, చేయితు డబ్బులు కూడా వచ్చినాయి. చాలా డబ్బులు ఇప్పటి వరకు డ్రా చేస్తున్నాం గవర్నమెంట్. ఇదొక యాంగిల్ ఉందా? ఈసారి కానీ ఆశీర్వదించకపోతే పాపం వీడియో తీస్తాడు, ఇది పెడతాడు ఈ టీవీలో. ఎరుపల్లు లేవుతారు, ఎరుపల్లు లేవుతారు చెప్తున్నారు. ఈళ్ళు బ్రదర్ అవుతారు, కావాలలో బ్రదర్ అవుతారు. మళ్ళీ ఎలా సెట్టింగ్? ఇప్పుడు ఈ టైప్ సెట్టింగ్ మా సొంత ఇంట్లో ఉన్నది. మామిడి చెక్కల పిల్ల, మామిడి చెక్కల పిల్ల చెక్కలు కదా. మా మరదలు చింతలు చింతలోళ్ళు కుర్రోడికి ఇచ్చాం. ఆ చింతలోళ్ళు స్వయం గా మాకు సొంత బామ్మ సొంత బామ్మ శ్రావణి గారు. నువ్వు మాత్రం మా పార్టీ నువ్వు అత్తగారు సంగతి కూడా సర్వతం అమ్మఒడి ఆసరా రైతు భరోసా సంతోషం కదా. అనకాపల్లి జిల్లా అక్షతాపురం మండలంలో మంగళవారం బ్రాండెక్స్ కంపెనీలో విషవాయువు లీకై 100 మంది మహిళలు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. హుటాహుటిన వారిని అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 50 మందికి పైగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. గడిచిన 2 నెలల్లో ఇది 2వ సారి కావడంతో బాధితుల బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి అమర్నాథ్ బాధితులను పరామర్శించారు. బాధితులకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతిపక్ష వామపక్ష పార్టీల నాయకులు బుధవారం బాధితులను పరామర్శించి వారికి వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వ బాధ్యత వహిస్తూ భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముందు వాళ్ళ ఆహార భద్ర వాళ్ళ ఆరోగ్య భద్రత మీద కనీసం 5-6 నెలలు ఫాలో అప్ చేయండి. అలా పెట్టండి ప్రొవిజన్ దాంట్లో. రేపు కంపెనీ వద్ద రాయించండి, గత పేషెంట్లు కూడా వెరిఫై చేయండి. చేసి వాళ్ళకి ఏ ఒక్కరికైనా ప్రమాదం జరిగితే వీళ్ళు తీసుకుని వెళ్ళి ఎలాగే తాడేపల్లి గుడిలో తాడేపల్లి హౌస్లో 100 అడుగులో 1000 అడుగుల్లోనూ ఫుల్ బందో వస్తుంది. ఎవరు వెళ్ళలేరు. అమ్మగారు మీది పంపిస్తాం అమర్నాథ్ గారు. ఇలా మీది ముందు పడుగు పెడతాం. ఇవాళ మీరు జాగ్రత్త తీసుకొని మీరు కంటిన్యూ ఫాలో అప్ చేయకపోతే మీటి పంపిస్తాం అమర్నాథ్ మంత్రి గారు, కేంద్రశి మినిస్టర్ గారు, మీరే బాధ్యులు అవుతారు. దయించి ఎవరో చెప్పారనో, ఎవరో రికమెండ్ చేశాడనో, ఎవడో బ్యాండక్స్లో ఎవడో మేనేజ్ చేశాడనో అడి పేరు చెప్తాను. కావాలంటే ఇక్కడ చెప్పదలుచుకోలేదు. వారు ఏదో పెద్ద సోల్ మానారు కథ. వారు చెప్పినట్టు ఏం పర్లేదు, మీరు ఎలాగైనా చేసుకోమని చెప్పి అందులో ఉన్న బ్యాండక్స్ కూడా దీనికి కారణం. శ్రీలంకలో నుంచి కూడా ఇక్కడ ఫోన్లు వస్తూ ఉన్నాయి మీ అందరికి కూడా. నాకు తెలిసి ఎవరు ఫోన్ చేస్తుండ్రో. దయని ఎప్పటికైనా సరే ఇవన్నీ తెలవనుకోకండి, లేదా భాగవతాలు బయలుపడడం అనుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు, తక్షణమే దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఒకవేళ కంపెనీ ముయ్యవలసి వస్తే మాత్రం మన కమ్యూనిస్టులతో కానీ, మాతో కానీ, మా కార్మిక సంఘాలతో కానీ మాట్లాడి వాళ్ళు వేతనాలు సెటిల్ చేయకుండా మాత్రం మీరు కంపెనీ మూసా గవర్నమెంట్ మూసాం కదా అనుకోవచ్చు. ముయ్యండి, మూసిన తర్వాత మళ్ళీ వాడిని బాధ్యుని చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
చీడి వలస దళితుడు కాయ రామారావు హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నర్సన్నపేటలో శవ పంచనామా గది నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన చేసి చీడి వలస గ్రామంలో శ్మశాన వాటిక వద్ద వరకు ఊరేగింపు నిర్వహిస్తూ దహన సంస్కారాలు చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జోగు గన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గంగారావు సింహాచలం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో అగ్రకుల పెత్తందారులు దళితులపై దాడులు చేయడం పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటల బసవలసలో దళితుల భూముల్లో అగ్రకుల పెత్తందారులు ఆక్రమణలు చేసి సాగు చేసుకుంటున్నారని, ఆ భూములను తిరిగి దళితులు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో అధికారుల సహకారంతో తిరిగి ఇప్పించినప్పటికీ దీనిని జీర్ణించుకోలేక ఆనాడు దళితులను అగ్రకుల పెత్తందారులు బెదిరింపులు చేశారని గుర్తు చేశారు. ఇటీవల నర్సన్నపేటలో ఆటో కార్మికుడు కాయ రామారావుపై కొంతమంది యువకులు దాడి చేశారని ఈ అనుమానాలు రుజువు చేసి సమగ్ర దర్యాప్తు చేసి దోషులను గుర్తించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు దళితులపై జరుగుతున్నప్పుడు నర్సన్నపేట నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలు దళితులకు వ్యతిరేకంగా ఏకమవుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు, కె శ్రీను, గవరయ్య, కె దుర్గారావు, యు రమణ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ అన్నారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్రెడిషనల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సాగర్ మాట్లాడుతూ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల దీర్ఘకాలిక రోగాలకు శస్త్రచికిత్స అవసరం లేకుండా మనిషి తనంతట తాను ఆరోగ్యాన్ని సంపాదించుకునే గొప్ప వైద్య విధానం అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో పిహెచ్సి హెచ్ఆర్కే రూపేష్, ఏయు మెడికల్ విభాగం డాక్టర్ సిహెచ్ మధుబాబు, కౌన్సిల్ జోనల్ ప్రెసిడెంట్ జంగం జోషి, సిటీ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ పిఎస్ సాగర్. నేను పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ని. సో నేను ఒక అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ కమ్ ప్రొఫెసర్గా నేను ఉన్నాను. సో ఈరోజు ప్రత్యేకంగా నేను విజయవాడకి వచ్చాను. ఇక్కడ ఉన్న మన వైద్య మిత్రులందరూ కూడా ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈరోజు పరిస్థితుల్లో మనం చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మన ఆరోగ్య వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి
పూర్తిగా ఆరోగ్యవంతంగా మార్చడానికి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే మన సాంప్రదాయ వైద్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంతో గొప్పగా రీసెర్చ్ చేసి మోడర్న్ మెడిసిన్ కంటే దీటుగా ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి ఎమర్జెన్సీ కేర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు పైగా ఆల్రెడీ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ డెవలప్ చేస్తూ ఉంది. ఈ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ సమాజం ఆరోగ్యంగా ఉండేలాగా అవగాహన కలిగిస్తూ సమాజం ఆరోగ్యంగా ఉండేలాగా రోగరహితంగా ఉండేలాగా ప్రొయాక్టివ్గా ఉండేలాగా ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్లో కూడా మనము ఈ వైద్యాన్ని తొందరగా డెవలప్ చేయడం వల్ల అనవసరమైన యాంటీబయాటిక్స్ కానీ ఎంతో ఉపయోగపడుతుంది, వైద్యుల ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. మెడిసిన్ అనేది మనకు చూసుకుంటే పక్షవాతం కానీ లేకపోతే వెన్నుపూస సమస్యలు కానీ సో అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను తీసుకుంటే మీరు సర్జరీస్ లేకుండా అనవసరమైన మందులు లేకుండా కంప్లీట్గా క్యూర్ చేసుకునే విధానం ఈ వైద్య రంగంలో అంటే ఈ వైద్యంలో అందుబాటులో ఉంది. సో ఈ వైద్యము నేను ఇక్కడ ఉన్న వైద్య మిత్రులందరికీ వీటి గురించి ఈరోజు అవగాహన కలిగించడానికి అండ్ వాళ్ళందరూ కూడా ఈ వైద్యాన్ని తొందరగా అప్గ్రేడ్ చేసుకొని నేర్చుకొని విశాఖపట్నాన్ని లేదా మన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్యవంతంగా మార్చడానికి ఒక మంచి వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ మనకు డెవలప్ మన భారతదేశంలో డెవలప్ అవుతుందని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గండిపైన ప్రాంతాన్ని పరిశీలించిన పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నోరు జారిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్ధి అప్పలరాజు. చీడివలస దళితుడు కాయ రామారావు హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రజా సంఘాల నిరసన. ఈ వార్తలను తర్వాత సమాప్తం మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అక్షుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.